రాసేవారు ఎవరు సహాయకులు లేక పరీక్ష రాయలేక ఇంటర్ పరీక్ష కేంద్రంలో విద్యార్థిని ఆవేదన స్టాలిన్ సినిమాలోని ఘటన గుర్తుకు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్న ఇంటర్ విద్యార్థిని ఏం చేద్దాం ఇగో ఇసు వాటికైతే ఎవరు సాయం చేయరబ్బా నేను ఒక మాట చెప్తాను మీరు తప్పుగా అనుకున్నా అనుకోకున్నా పర్లే కానీ నిజాయితీగా ఎవరైనా పనిచేయడానికి వస్తే వాళ్ళు పనిచేయనీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా నాకు భీకరమైన ఎంత పిచ్చి అంటే ఒక సర్వస్వం బదులుకొని జర్నలిజం స్టార్ట్ చేసినాయి కదా దీన్ని నడుపుతున్న దానికి ఎంత కష్టపడుతున్నానో నాతో పాటు ఉండే నా స్నేహితులు ఉన్నారు ఓ ప్రాణ స్నేహితులు ఇలా పనిచేసేది బయటోడు కూడా ఆ కష్టాన్ని నిజాయితీగా పనిచేయని ఎట్లే అన్నీ దెబ్బలే ఆర్థిక ఇబ్బందులు కానీ ఏ రకరకాలుగా అసలు వీళ్ళు సుక్కలు చూపెడతాలో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ తల్లి ఉంది ఏంది అంటే రాసేవారు లేరు చదువుకున్నది ఏదో చేయాలనే ఒక ఆరాటం ఎట్లనైనా మేము పైకి రావాలి చదువుకున్నా కానీ రాసేవారు లేక ఇబ్బంది పడుతుంది తల్లి ఇక దీనికి స్టాలిన్ సినిమా కాదు రియల్ లైఫ్లో చాలా ధీ వికలాంగురాలైన విద్యార్థిని దీ దీనగాధ వెలుగులో చూసిందట పరీక్ష రాస్తున్న తోటి విద్యార్థులను చూస్తూ సహాయకులు లేక పరీక్ష రాయలేక పరీక్ష అయ్యే వరకు కేంద్రంలోనే అచేతనంగా కన్నీటి పర్యతమైన ఓ వికలాంగుల విద్యార్థిని దీనగాధ వెలుగులోకి చూసింది బాధాకరమైన మా తెలంగాణ ప్రజల తరఫున నీకు క్షమించమని వేడుకున్నా తప్పు తక్కువే సహాయం చేసేవారు లేరు ఏం చేద్దాం మరి ఇది సమాజంలో సాయం చేస్తారు ఇంకా మానవ సంబంధాలు ఉన్నాయి వేస్ట్ ఈ మాటలన్నీ ఆ వాట్సాప్ స్టేటస్లు వాట్సాప్ టీపీలు ఫేస్బుక్లల్లా కవిత్వాల వరకే పనికి వస్తాయి ఇక చూడు రియల్ సాక్ష చూడు రి ఆ తల్లి దీని కాదు వికలాంగురాలైనందుకు ఆమె పాపమా సహాయకులు లేక అందరిని అడిగింది స్టాలిన్ సినిమా లెక్కనే సినిమాలు కూడా నిజ జీవితంలోకి ఇప్పుడు మళ్ళొకసారి గుర్తు చేసింది ఇది తెలంగాణ సమాజం తలదించుకునే విషయం